హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వియోన వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నా ఛానల్ ప్రజెంట్ చేస్తుంది ఫన్, ట్రావెలింగ్, వ్లాగింగ్, ఎంటర్టైన్మెంట్, జ్యువెలరీ కలెక్షన్, కుకింగ్, ఇంకా ఎన్నెన్నో. సో ప్లీజ్ ఫాలో మై ఛానల్. మీకు ఈ క్లిప్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది ఇది సంక్రాంతి వీడియో అని చెప్పేసి. అవునండి, సంక్రాంతి భోగి రోజు మా పాపకి భోగి పళ్ళు పోద్దామని వీడియోస్ తీశాను. అండ్ లాస్ట్ 2 ఇయర్స్ మా హస్బెండ్ లేరు, చైనాలో ఉండే. సో ఈ ఇయర్ మా హస్బెండ్తో పాటు మా ఫ్యామిలీ అందరితో నేను ఫెస్టివల్ జరుపుకుంటున్నాను అనమాట. మా పాపకి భోగి పళ్ళు పోస్తున్నాము. సో ఆ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఎంత బాగా పోసామో, డెకరేషన్ ఎలా ఉంది, అండ్ ఏంటి మీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మేము మా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉండే అనమాట. సో మా హస్బెండ్ చాలా మిస్ అయిపోయాము. పాపకి ఫస్ట్ టైం మా హస్బెండ్ భోగి పళ్ళు పోస్తున్నారు, అంటే ఇది 3rd టైం పాపకి, కానీ మా హస్బెండ్ పోయడం ఫస్ట్ టైం అనమాట. చైనాలో ఉండే రాలేకపోయారనమాట ఈ కోవిడ్ వల్ల. సో ఈ ఇయర్ కంపల్సరీ ఎలా అయినా జరుపుకోవాలని చెప్పి బాగా మంచి చేసుకోవాలి అని అనుకున్నాము. సో డెకరేషన్ అవన్నీ కూడా ముందుగానే చేసి ప్రిపేర్ చేసి పెట్టానమాట. ఆ డెకరేషన్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందనేది మీరు చూసి నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే మా పాపకి భోగి పళ్ళు ఎలా పోసాము ఏంటి అనేది స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ నేను వాయిస్ పెడదాం అనుకున్నాను, బట్ ఆ వాయిస్ అంతా చాలా క్లమ్జీగా ఉంది అండ్ చాలా సాంగ్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయని చెప్పేసి నేను మ్యూట్ చేసేసాను అనమాట. సో మా పాప మాత్రం బాగా సపోర్ట్ చేసిందండి, తనకి చాలా బాగా అనిపించింది. తను ఏదో హ్యాపీ బర్త్డే అనుకుని తన బర్త్డే అనుకుంటుంది అనమాట. తనని కూర్చోబెట్టి అలా చేయడం తనకు చాలా ఇష్టం అనమాట. సో తను మంచిగా పోయించుకుంటుంది. మా పాప మాత్రం ఎంజాయింగ్ ద మూమెంట్స్ అనమాట. తనకు అక్కడ కూర్చోబెట్టి చేస్తుంటే తనకి హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. షీ షౌటింగ్ అండ్ ఎవ్రీథింగ్, చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. సో అంతలా మేము యాక్చువల్లీ ఇక్కడే మా తాత వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళని కూడా మేము పిలిచామన్నమాట. అందరు రాలేకపోయారు, కొంతమంది వచ్చారు. సో పిల్లలకి మేము పోద్దాం అనుకున్నాం. సో వాళ్ళు ట్విన్స్ అనమాట. సో మా పాపకు పోసిన తర్వాత వాళ్ళకి పోస్తాము. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వీడియోని చూడండి. మీరు భోగి పళ్ళు ఎలా పోసామనేది కంప్లీట్గా వీడియో చూడండి. అండ్ లాస్ట్ 2 ఇయర్స్ భోగి పళ్ళు కూడా వీడియో నేను చేశానండి, అది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ మీరు డిస్క్రిప్షన్లో లింక్ ప్రెస్ చేస్తే మీకు అది కూడా వచ్చేస్తుంది, లేదా ఎండ్లో కూడా నేను వీడియోస్ పెడతాను, మీరు ఎండ్లో అయినా చూడండి. అండ్ మెయిన్ థింగ్ గాయ్స్, ఎండ్లో మాత్రం వీడియో అస్సలు మిస్ అవ్వకండి, ఓకేనా? ఇది భోగి రోజు కదా, నెక్స్ట్ డే మాకు నోములు కూడా ఉండే అనమాట. మేము ఆ నోములు ఎలా చేసుకున్నాము అండ్ సంక్రాంతి రోజు ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము, ఏమేమి చేస్తామనేది నేను కంప్లీట్గా వీడియో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా నెక్స్ట్ వీడియోని చూసేయండి. ముందుగా ఇంటి పెద్ద మా అత్తయ్య గారు కాబట్టి అత్తయ్య గారు పోస్తున్నారు, అత్తయ్య గారు, మామయ్య గారు, అండ్ ఆ తర్వాత మేము పోస్తాం. మేము తర్వాత ఇంటికి వచ్చిన అతిథులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ పోస్తామన్నమాట. సో వీడియోని మిస్ చేయకుండా చూడండి. మా హస్బెండ్ చైనా నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ సంక్రాంతి అంటే మా పాప, నేను, మా హస్బెండ్ అందరం, అంటే మా ఫ్యామిలీ కలిసిందైతే ఫస్ట్ సంక్రాంతి అనమాట ఇది. లాస్ట్ 2 సంక్రాంతిస్లో కోవిడ్లో మా హస్బెండ్ రాలేకపోయారు కరోనా వల్ల, అండ్ ఈ ఇయర్ వచ్చేసారు. సో చాలా బాగా ఎంజాయ్ చేసాం, చాలా బాగుంది అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. వాళ్ళ మా పాపకి భోగి పళ్ళు పూస్తుంటే మా హస్బెండ్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
గాయస్ ఎన్నిసార్లు చెప్తున్నానో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అని. అండ్ లాస్ట్ క్లిప్ ఆ కిక్కే వేరప్ప, మీరు ఎండ్ వరకు చూడాల్సిందే కంపల్సరీ. అండ్ గాయస్ ఫస్ట్ టైం కనుక మీ నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, పక్కన బెల్ ఐకాన్ని గంట కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కొట్టడం ద్వారా నేను పెట్టి ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ 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 లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. గాయస్ సబ్స్క్రైబ్ చెయ్యని వాళ్ళే ఈ వీడియోస్ బాగా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని చూడండి. గాయస్ నా ఇన్స్టా అండ్ ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి. అండ్ అలాగే మీ పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారు, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నన్ను ట్యాగ్ చేసి ఇన్స్టాలో పోస్ట్ చేయండి. అండ్ అలాగే నాకు మెసేజ్ చేయాలనుకుంటే కూడా మెసేజ్ చేయొచ్చు. అండ్ నా కమెంట్ బాక్స్లో కూడా మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటే కూడా అక్కడైనా కమెంట్ చేయండి. అండ్ ఎలా ఎంజాయ్ చేశారు, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీ పండుగని, మీ పాప మీ పిల్లలు ఎలా ఏమని చెప్పారు, ఏంటి ఏచ్ అండ్ ఎవ్రీథింగ్ నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయొచ్చు. నేను ప్రతిదీ మీకు మెసేజ్ చేస్తాను, రిప్లై ఇస్తాను. అండ్ ఇన్స్టా పేజ్లో కూడా నన్ను ట్యాగ్ చేసి పోస్ట్ చేయండి, నేను తప్పకుండా చూస్తాను. సో భోగి పళ్ళు పోయడం అయిపోయింది, ఇంకా లాస్ట్లో ఆరతిస్తున్నాము. సో మీరు కంప్లీట్గా వీడియో చూశారు అని నేను అనుకుంటున్నాను. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కంపల్సరీ నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వీడియోకి ప్లీజ్ స్టే ట్యూన్, నేను నెక్స్ట్ వీడియో పోస్ట్ చేయబోతున్నాను. సో కంపల్సరీ మిస్ చేయకుండా, అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, చూసేయండి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్, బై బై. అండ్ లాస్ట్లో ఎండ్లో క్లిప్ మిస్ అవ్వద్దనను కదా, అదే ఇది. అండ్ అలాగే ఇక్కడ కనిపిస్తున్న వీడియోస్ లాస్ట్ 2 ఇయర్స్ ఎలా జరుపుకున్నాం అనేది, అవి కూడా చూసేయండి.